వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నవ్య అండి చూస్తున్నారు కదా నేను ఒక మంచి వెయిట్ లాస్ ఇంకా హెయిర్ గ్రోత్ని పెంచే లడ్డు రెసిపీ చెప్పబోతున్నాను దానికోసం ముందుగా మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అండి అదే గింజలు అంటారు కదా ఇవి చాలా మంచిది హెయిర్ గ్రోత్కి ఇంకా నువ్వులు నువ్వుల గురించి తెలిసిందే కదా రిచ్ కాల్షియం ఉంటుంది మన బోన్ స్ట్రెంత్ని పెంచుతుంది అలాగే పల్లీలు ఇవి కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను మీరు కూడా చూసి ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి ముందుగా ఒక కడాయి హీట్ ఎక్కాక పల్లీల్ని వేయించుకుంటున్నాను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను చూసారు కదా మంచిగా కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకుందాం మంచిగా వేగేంత వరకు ఇందులో పల్లీల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది మన ప్రోటీన్ హెయిర్ గ్రోత్కి ప్రోటీన్ చాలా అవసరం కదా అలాగే మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా ప్రోటీన్ అవసరం ఇవి మూడింటి కాంబినేషన్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇదిగోండి నువ్వులు తీసుకున్నాను వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసి నేను ఇక్కడ రెండు కప్పులు నువ్వులు తీసుకుంటున్నాను హాఫ్ కప్ పల్లీలు తీసుకున్నాను ఫ్లాక్సీడ్స్ వన్ కప్ తీసుకున్నాను మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మీకు మంచిగా అర్థమవుతుంది చూసారు కదా ఇవి కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం నువ్వులని నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వెయిట్ లాస్కి యూస్ అవుతుంది మన బోన్ స్ట్రెంగ్త్ని పెంచుతుంది హెయిర్ గ్రోత్ని కూడా పెంచుతుంది నువ్వులు మనం డైలీ నువ్వులు తీసుకుంటే మనం అంటే లేడీస్కి కాల్షియం చాలా అవసరం కదా మన ట్యాబ్లెట్స్ అవి ఎన్ని తీసుకున్నా కూడా ఆర్టిఫిషియల్ కంటే నేచురల్ ఫుడ్ తీసుకుంటే మంచిది ఇదిగోండి ఫ్లాక్ సీడ్స్ గింజలు వీటిని కూడా మంచిగా వేయించుకుందాం ఫ్లాక్స్ సీడ్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదండి వెయిట్ లాస్కి ది బెస్ట్ ఇది మంచి విటమిన్ ఈ రిచ్ విటమిన్ ఇ ఉంటుంది అది మన హెయిర్కి ఇంకా స్కిన్కి చాలా మంచిది హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది మన హెయిర్ బ్రేకేజ్ని ఇది ప్రివెంట్ చేస్తుంది హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది చూసారు కదా మంచిగా పేలుతున్నాయి చిటుపట్లు ఆడుతున్నాయి ఇవి అంటే అయిపోయినట్టే ఇవి ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు అదే కడాయిలో బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడ పౌడర్ నేను పౌడర్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవి అది తీసుకోండి నేను బెల్లం టూ కప్స్ తీసుకున్నాను మీ స్వీట్నెస్ బట్టి మీరు తీసుకోండి ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం బెల్లం పాకం తీసుకుందాం చూస్తున్నారు కదా మంచిగా ఇదంతా అంటే బెల్లం అంతా కరిగిపోయి పాకం వచ్చేంత వరకు మనం అలా కలుపుకుందాం మరి ఎక్కువ పాకం అక్కర్లేదు కొంచెం మామూలుగా నార్మల్గా అయితే సరిపోతుంది మీకు చూపిస్తాను ఎలా వస్తే సరిపోతుందో కన్సిస్టెన్సీ ఇది పాకం అయ్యే లోపల ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా ఆ సీడ్స్ అన్నీ ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇంకా ఇది బాయిల్ రాలేదు కదా కొంచెం వస్తుంది ఈ లోపల మన ఈ ప్రాసెస్ చూద్దాం చూసారు కదా ఒక మిక్సీ జార్లోకి పల్లీలు కొంచెం ఈ రెండింటికంటే పల్లీలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి నేను అవి ముందు వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఇలాచీ తీసుకుంటున్నాను చూసారు కదా మూడు ఇలాచీ తీసుకుంటున్నాను కొంచెం మిక్సీ పట్టుకుందాం చూసారు కదా మరి నేను పౌడర్ లాగా చేసుకోలేదండి కొంచెం పీసెస్గా ఉన్న ఉండేటట్టే చేసుకున్నాను ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ కూడా వేసేసుకుందాం ఇవి కూడా కొంచెం పౌడర్ లాగా చేసుకుందాం ఫ్లాక్ సీడ్స్ చాలా యూజ్ అవుతాయండి వెయిట్ లాస్ కోసం మీరు డైలీ అలా అని ఎక్కువగా తీసుకోకూడదు పెర్ డే టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే ఇందులో హై ఫైబర్ ఉంటుంది చాలా మంచిది ఏది కూడా అతి పనికిరాదు కదా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఫైబర్ తీసుకోవాలి అని ఎక్కువగా కూడా తీసుకోకూడదు కొంచెం బ్లోటింగ్ ఉంటుంది అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది ఎక్కువగా తీసుకుంటే ఇప్పుడు చూసారు కదా వీటన్ని ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇప్పుడు పాక ఎంతవరకు వస్తుందో చూపిస్తున్నాను మీకు చూసారు కదా మంచిగా అంతా కరిగిపోయింది బెల్లం అంతా వాటర్లో బాయిల్ కూడా వచ్చింది మంచిగా ఇప్పుడు చూడండి ఇలా చేతికి అంటే వేడిగా ఉంటుంది చూసుకొని వేడి చూసి చూసుకోవాలి ఇలా అంతగా అని కొంచెం చూసారు కదా తీగలాగా వస్తుంది అంటే అయిపోయింది పాకం సరిపోతుంది దీనికి ఈ కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం ఆల్రెడీ అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా ఇక్కడ నేను నువ్వులు మాత్రం మిక్సీ పట్టుకోలేదండి మీరు కావాలంటే నువ్వులను కూడా పౌడర్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి చూపిస్తున్నాను పాకం సరిపోతుంది ఇలా ఉంటే చూసారు కదా ఇలా కొంచెం థిక్ అయింది ఇప్పుడు అన్నింటినీ మనం నువ్వులు ఆ మిశ్రమం ఉంది కదా ఇందులో పాకంలో వేసేయడమే వేసేసి మంచిగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు వీటిని ఉండలుగా చుట్టుకోవటమే అంతేనండి వెరీ సింపుల్ ఈ లడ్డు రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది వెయిట్ లాస్కి యూస్ అవుతుంది హెయిర్ గ్రోత్కి కూడా మనకి యూస్ అవుతుంది కాబట్టి మనం మంచిగా ఏదైనా స్నాక్ టైంలో మనం తీసుకుంటే మంచిది తర్వాత ఎప్పుడైనా లంచ్ అయ్యాక తిన ఎవరికి చాలామందికి భోజనం చేసాక క్రేవింగ్స్ ఉంటాయి కదా స్వీట్ తినాలని అలాంటప్పుడు ఇలాంటి స్వీట్స్ కనుక తీసుకుంటే మనం హెల్దీగా స్వీట్ తీసుకున్నట్టు అవుతుంది చూసారు కదా మొత్తం మంచిగా కలుపుకుందాం వీటిని ఉండలుగా చుట్టుకోవటమే ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే అంతే అండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది చెయ్యి కాలుతుంది చూసుకొని కొంచెం కొంచెం ఎక్కువగా చల్ల చల్లారిపోయినా కూడా ఇవి ఉండలు కట్టవు నార్మల్గా ఉండేటప్పుడు మనం వీటిని ఉండలు చుట్టుకుందాం ఇలా ఉండలు ఉండలుగా ఎన్ని కావాలో మనకి అన్నీ ఉండలు చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే చూసారు కదా ఇవి వెయిట్ లాస్కి ఇంకా హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతాయి అని చెప్పాను కదా కానీ పెర్ డే వన్ లడ్డు మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేసాం కదా ఎక్కువగా కూడా తీసుకోకూడదు కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అన్నీ ఇలా ఉండలుగా చుట్టుకోవటమే అంతే అండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా చూసారు కదా నేను ఆల్రెడీ చుట్టు పెట్టుకున్నాను లడ్డూని అంతే అండి అయిపోయింది వెరీ టేస్టీ అండ్ హెల్దీ హెయిర్ గ్రోత్ అండ్ వెయిట్ లాస్ కోసం నేను చేసే రెసిపీ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ